ప్రభుత్వం రైతులు పండించినటువంటి ప్రతి గింజను కూడా మేము కొంటామని చెప్పి రైతులకు భరోసా ఇచ్చినటువంటి కేసీఆర్ గారు యాసంగిలో వచ్చేటువంటి పంట కేంద్రం కొంటదా కొన్నదా అని చెప్పి ఢిల్లీకి మంత్రాలు చేస్తానని పేరు అయ్యా కేసీఆర్ గారు ఇప్పుడు వండినటువంటి పంటను కొనుగోలు చేయవయ్యా అని అంటే వర్షాలకు తడిసి ధాన్యం మొలకస్తా ఉంటే దాదాపు 20-25 రోజుల నుంచి రైతులు ఐకేపీ కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకొని వస్తే ఇక్కడ అధికారులు పట్టించుకోవడం లేదు రైస్ మిల్లులు కేటాయించడం లేదు అని అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ జిల్లా అధికార యంత్రాంగం కానీ ఏం చేస్తా ఉందని మేము అడుగుతూ ఉన్నాం మాటలు చెప్పడం కాదు కేసీఆర్ గారు ఈరోజు రైతులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలంలో రైతు అనేటువంటి వాడు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిలబడేటువంటి పరిస్థితి ఉండే ఈరోజు నీ పరిపాలన వచ్చిన తర్వాత రైతును మందలిస్తే కంటి నిండా నీళ్లు కడుపు నిండా దుఃఖం కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు నువ్వంటే నువ్వని ఒకరి మీద ఒకరిని నిపం పెట్టి రైతులను పక్కకు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి సరి అయినటువంటి రైస్ మిల్లను కేటాయించి ఏ రోజు వచ్చినటువంటి ధాన్యాన్ని ఆ రోజు కొనుగోలు చేయవలసినటువంటి బాధ్యత జిల్లా అధికారుల మీద ఉంది ఇప్పటికైనా రోజు వచ్చిన ధాన్యం రోజు కొనుగోలు చేయనట్టయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన మేము ధర్నా వేసి రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఓటీపీ పేరుతో రైతులను ఇబ్బంది చేస్తూ ఉన్నారు రైతుకు పాస్బుక్ ఉండి బ్యాంక్ పాస్బుక్ ఇస్తే రైతు ధాన్యం కొనుగోలు చేయనని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతులు ఏ రోజు తీసుకొచ్చినటువంటి ధాన్యం ఆ రోజు కొనుగోలు చేయనట్లయితే ఈ అకాల వర్షాలకు తడిసి ఇగో ఇవి నగనూరు నుంచి వచ్చినటువంటి రైతు ధాన్యం తడిసి మొత్తం మురకలు వచ్చింది మరి దాన్ని కూడా రంగుమాని ధాన్యాన్ని మురకొచ్చిన ధాన్యాన్ని కూడా సరి అయిన రేటు నిర్ణయించి సకాలంలో కొనుగోలు చేయనని చెప్పి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.